తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూలమైన ఫలితాలు సాధించడానికి చాలా కష్టపడతారు, సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి పక్కపోతాయి. పిల్లల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. పేదవాడికి జబ్బు వస్తే ఈ సమాజంలో ప్రాణత్యాగం చేయటం కంటే వేరే రకమైనటువంటి గత్యంతరం లేదు. డైరెక్ట్గానే చెప్తున్నారు, డబ్బులు లేని వాడు బతకడం దేనికి, చావండి అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బతుకులు ఇలా తయారవడం దేశం యొక్క దౌర్భాగ్యం, మనందరి దురదృష్టం. కష్టం మీద వివాహాది శుభకార్యాలు పూర్తి చేయగలుగుతారు. మీ టాలెంటు అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. అందంగా ఉండేటువంటి మీ శరీర ఆకృతి వల్ల, ముఖవర్చస్సు వల్ల బెనిఫిట్ పొందగలుగుతారు. ఇదే విషయం స్త్రీలకు కూడా వర్తిస్తుంది. కాకపోతే మీ అందం మీకు శాపంగా మారుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎవరో కూడా దగ్గర చేరాలని, సెటరికల్గా మాట్లాడాలని ప్రయత్నాలు చేసేవాళ్ళే. పోనీ ఏమైనా ఒక పద్ధతి పాడు కలిగి పెళ్లి చేసుకుంటారంటే అదేమీ లేదు. ఆ రకమైన భావాలు వాళ్ళ దగ్గర కనపడవు. ఎందుకు ఈ విధంగా స్త్రీలని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు? కలకంటి కంట కన్నీరులకి స్త్రీ ఇంట ఉండదు అంటారే పెద్దలు. ఈ దేశంలో ఏ రోజు చూసినా, ఎక్కడ చూసినా స్త్రీ ఏడుస్తూనే ఉంది, కన్నీరు పెడుతూనే ఉంది. ఇంకా ధర్మం ఏమి నిలబడుతుంది? నా బొద్ద ఏమీ నిలబడదు. ఎన్ని దాధర్మాలు చేసినా కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఆడవాళ్ళని ఏడిపించినవాడు, గోవుల్ని బాధ పెట్టినవాడు, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా వ్యర్థమే. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీ శక్తి ఏమిటో, మీ సామర్థ్యం ఏమిటో నిరూపించుకోగలుగుతారు, చూపించగలుగుతారు. సహాయం చేస్తే చేయనటువంటి వ్యక్తులు, మీరు సహాయం చేయడానికి దగ్గరికి వస్తే, అడిగితే అవమానం చేద్దామని సిద్ధంగా ఉంటారు. వాళ్ళ ముఖాలను బట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీరు గ్రహించగలరు. మీకు ఆ శక్తి ఉంది. మనిషి చూడగానే మీకు అర్థమైపోతుంది వాడు అట్టాడు వాడు. అందుకని వాళ్ళని ఏం అడగరు, భగవంతుడిని అడుగుతారు, ఆయనే సాయం చేస్తాడు. బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. మీరేమీ సందేహపడద్దు, దిగులు పడద్దు. విదేశాల సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాహిత్య కళారంగాలకు సంబంధించిన విషయాలు, జ్యోతిష వాస్తుకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా సానుకూల పడతాయి, బాగుంటాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. వారాంతంలో మరిన్ని మంచి ఫలితాలని మీరు చూడబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించాలి. బొట్టు పెట్టుకుంటారు, అది కొత్త ఊడి కింద పడుతుంది. బొట్టు పెట్టుకునే పద్ధతి అది కాదు. నాగసింధూరాన్ని చేతిలో వేసుకొని రెండు మూడు నీళ్ల బొట్టు అందులో వేసుకొని రంగరించి దాన్ని బొట్టుగా పెట్టుకోవాలి. అప్పుడు దాని యొక్క ఫలితం, ఆ నరదృష్టిని వెనక్కి పంపించేటువంటి శక్తి దాంట్లో ఉద్దీప్తం అవుతుంది. అది మీ ముఖానికి వర్చస్సునిస్తుంది, నరదృష్టి లేకుండా కాపాడుతుంది. అదే కోణంలో విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ఉపయోగించాలి, జ్ఞానచూర్ణాలను ఉపయోగించాలి. అందువల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అమ్మవారి ప్రార్థన వల్ల. కనుక మన పెద్దవాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు, అన్నీ మనం ఆచరించలేము కూడా. వీలైనంత వరకు, దగ్గరున్నంత వరకు, చాలా వరకు, శక్తి ఉన్నంత వరకు వీటిని అనుసరించడం మంచి పద్ధతి. నేనెందుకు చెప్పానంటే దీనికి ఒక కారణం ఉంది. ఎగ్గరయాగాది కతువులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి
దైవ కార్యక్రమాలు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చేయలేని వాళ్ళ కోసం ఇది చెప్పింది. ఇవి మహా అయితే ఎంత ఉంటాయి, 30 రూపాయలు ఉంటాయి, 40 రూపాయలు ఉంటాయి, ఏదైనా కానీ 100 రూపాయల లోపే వీటి యొక్క విలువ. కానీ వీటి యొక్క శక్తి ఏంటి? త్రేతాయుగం నాటి నుంచి ఈరోజు వరకు వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత శక్తి ఎవరు శంకించాలని వీలైన విధంగా రాణిస్తుంది. ఇది పేదవాళ్ళకు అవసరం, మధ్యతరగతి వాళ్ళకు అవసరం, నిజమైన భక్తులకు అవసరం, ప్రయోజనాలు సాధించాలనుకునే వాళ్ళకి ఇది అవసరం. నీకు అన్ని దోషాలు పోయి నువ్వు బ్రహ్మాండంగా ఉండాలి, 10 లక్షలు పెట్టి హోమం చేయి, పూజ చేయి, లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టి గుడి కట్టించు అంటే ఎంతమంది చేయగలుగుతారు? అదే ఒక ఆడవళి కుంకుమతోటి అమ్మవారికి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి, ఒక సుమంగళి పసుపుతోటి మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయండి. ఎంత సుమంగళి పసుపు? 50 రూపాయలు, 60 రూపాయలు, అది నెల రోజులు వస్తుంది. అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకుంటే అది మీకు మంచిది, మీ బిడ్డల భవిష్యత్తుకి అదొక రక్షా కవచం. అద్భుతమైన మంచి ఫలితాలు పిల్లల రూపంలో సంప్రాప్తిస్తాయి. కనుక ఏంటంటే ప్రధానంగా నేను చెప్పేది ఒకే ఒక మాట, ఏ శాస్త్రమైనా, ఏ వస్తువైనా, ఏదైనా సామాన్యుడికి అందుబాటులో ఉండి ఉపయోగపడితేనే దాని గొప్పతనం అందరికీ చెందుంది. అంతేగాని సామాన్యులకు అందుబాటులో లేనటువంటి శాస్త్రం తీసి పక్కన పడేయండి, ఉపయోగపడకపోతే అవసరం లేదు. మనకు అందుబాటులో ఉండేది, మనకు మేలు చేసేది అది అది కావాలి మానవుడికి. మనం చేతగానివి, మనం చేయలేనివి ఏవేవో చెప్పి అరిచేతులు వైకుంఠం చూపిస్తే ప్రయోజనం ఏంటి? ఈ దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, ఈ దొంగ గురువులు వీళ్ళు ఏనాడైనా బొట్టు పెట్టుకోమని చెప్పారా? కొంతమంది చెప్పరా? ఎందుకు? దానివల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. నా దగ్గర ఉన్న యంత్రం తీసుకో 50,000, ఇదిగో రాయిస్తున్నాను తీసుకో 2 లక్షలు, ఇదిగో మారుస్తున్నాను తీసుకో 3 లక్షలు. వాళ్ళు ఇవి చెప్పరు. చక్కగా ఇంటికెళ్ళి ఆ సుమంగళి పసుపుతోటి మహాలక్ష్మీదేవి అభిషేకం చేయండి, లక్ష్మీ కటాక్ష కలుగుతుంది అని చెప్పరు. నా కాళ్ళకు మొక్కండి, నాకు బాధ పూజ చేసి 1 కోటి రూపాయలు ఇవ్వండి, లేకపోతే 10 లక్షలు ఇవ్వండి, మీకు అన్నీ ఇస్తారా, నేను ఇస్తానంటారు. ఒక మనిషి ఎలా ఇవ్వగలుగుతాడండి? మీరు ఆలోచించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.